ప్రస్తుతం అయితే మనం ఓయూ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. గత 24 గంటల నుంచి ఒకే న్యూస్ ఎక్కడ చూసినా ట్రోల్ అవుతుంది. సో యూనివర్సిటీలో అయితే వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం పట్ల మనమైతే ఇక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భయ్య, యూనివర్సిటీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉందా? యాక్చువల్గా అయితే ప్రజెంట్ ఏమీ లేదు. అయితే అసలు విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా మేలో హాలిడేస్ ఇస్తారు, సమ్మర్ వెకేషన్ కింద హాలిడేస్ ఇస్తారు. దాంట్లో ఆ ప్రెస్ నోట్ ఉంటుంది కదా చీఫ్ వార్డెన్, దాంట్లో అండర్ ది అంటే ప్రాబ్లం ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవి వాటర్ అని ఇస్తాడు. ఈసారి కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ప్రతిసారి ఇంత ఇచ్చింది, కాకపోతే ఈసారి కూడా సేమ్ రిలీజ్ చేసింది. అక్కడ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అది కావాలనుకొని వాళ్ళ కేసీఆర్ వాళ్ళు రాజకీయం కోసం, వాళ్ళ స్వలాభం కోసం దాన్ని యూజ్ చేసుకొని అందరినీ బ్లేమ్ చేసి అట్లా దుష్ప్రచారం చేసుకుంటూ నడిపించుకుంటారు. ఓకే, అంతేగాని ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అన్ని మంచిగా జరుగుతుంది. ఆయన కంటే బెటరే, ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు నటి రోడ్ల వానల మేము 7 రోజులు మా పోస్ట్ పోన ఎగ్జామ్స్ ఒక 1 మంత్ ముందే తగ్గించి పంపించాలని, వీళ్ళని ముందే అకాడమిక్ క్లోజ్ చేపియాలని ముందే మా మీద ఎగ్జామ్స్ సిలబస్ కాకపోయినా ఎగ్జామ్స్ పెడతానికి ఎగ్జామ్ పెట్టిండు, అది రిలీజ్ చేసింది, సర్క్యులర్ రిలీజ్ చేసిండు. అయితే మేము కనీసానికి ఇదే వీసీ కాడికి పోతే వీసీ కేసీఆర్ తొత్తు లెక్క ఉండేటోడు. మేము ఇదే వీసీ కాడికి పోతే 7 రోజులు ఇదే వానల తెల్లవార్లు కూర్చొని ఇన్ని మీడియాలు వచ్చినాయి, మీరన్నా ఇప్పుడు ఒకటి వచ్చినాయో, అప్పుడు ఇంకా 5-6 మీడియాలు లైవ్ కూడా పెట్టారు V6 వాళ్ళు. వాళ్ళు వీళ్ళు వానకు దడుచుకుంటా అమ్మాయిలు కూడా అక్కడ నిలబడుతుంటారు, కనీసం లెక్క చేయలే. ఈ రోజు మీరు ఎందుకు లెక్క చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ముందున్నే పార్లమెంటరీలు, ఆయనకు సింపతి కావాలి కాబట్టి ఏదో ఒకటి గెలకాలన్నట్టు దీంతో దీన్ని వాడుకుంటుండే, అంతే ఆడ, వేరే విషయం ఏమీ లేదా. అందులో ఇంకోటి వచ్చేసి ఈ మొన్న సర్కులర్ రిలీజ్ చేశారు కదా చీఫ్ వార్డెన్ గారు, సో ఆయన్ని సస్పెండ్ చేశారు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ప్లస్ వాటర్ ప్రాబ్లం ఇష్యూ అయితే సర్కులర్ లో మెన్షన్ చేశారు అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేసిన విషయం ఎంతవరకు నిజం అంటారు? సస్పెండ్ ఏం చేయలే, అట్లే ఉంది. సరే నాకు తెలిసి నేను చెప్తున్నా, పైన ఎంతవరకు తెలియదు, షాకేజ్ నోటీస్ అయితే పంపించారు అని చెప్పారు. ఆయన సస్పెండ్ చేసిన అవసరం ఏమని చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రతిసారి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా చేసిండో ఈసారి కూడా అట్లే చేసిండాడ, ఆయన తప్పేం లేదాడ. కావాలనే వీళ్ళు ఆయన బదనాలు చేస్తున్నారు. ఇంకా ఒక్కసారి ఆలోచించండి, వీసీకి తెలియకుండా నోటీస్ రిలీజ్ చేశారు ఎవరైనా, ఎంత చీఫ్ అయినా ఎవరైనా, అంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు అంతే ఆడ. పెద్ద ఇది ఏదో టాపిక్ కావాలి, టాపిక్ రన్ అవుతుందిగా ఏదో పెద్ద వాళ్ళ న్యూస్ కోసం అంతే ఆడ, ఏమీ లేదు. అంటే యూనివర్సిటీ లో చూసుకుంటే విద్యార్థులు కొంతమంది చెప్తున్నారు అంటే బేసిక్ గా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు మాకు హాలిడేస్ అనేది ఇవ్వలేదు, సో ఈ సంవత్సరం కొత్తగా లేదు. అది మీరు విన్న ఇన్ఫర్మేషన్ తప్పు, అక్కడ కావాలంటే ఉంది, పెడతా మీకు నోటీసు. లాస్ట్ టైం ఉంది, నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, అంతకన్నా ముందు కూడా చెప్తారు కదా. సో ప్రతిసారి పంపుతారు ఇదే సేమ్ ఇంట్లోనే, ఎగ్జామ్స్ అయిపోయినాక వెళ్ళిపోరని చెప్తారు. ఓకే, సేమ్ ఎవ్రీ ఇయర్ మే నెలలో, ఎవ్రీ ఇయర్ కామన్. యాక్చువల్గా సమ్మర్ వెకేషన్ అనే హాలిడేస్ ఉంటాయి, అవి ఎవరికంటే ప్రొఫెసర్స్ రా, వాళ్ళకి అది స్పెషల్గా ఉంటుంది. సో వాళ్ళకి హాలిడేస్ కాబట్టి మమ్మల్ని కూడా వెళ్ళగొడతారు. ఓకే, సో దాని కింద పంపిస్తారు. కానీ ఇప్పుడు ఉన్న అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిప్యూటీ మన బట్టి విక్రమార్క గారు చెప్పింది కదా, ఉంటుంది హాస్టల్ ఉంటుంది, మీరు చదువుకోండి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి సెంట్రల్ ఉన్నాయి, మీరు చదువుకోండి, మీకు ఎలాంటి ఆటంకం లేదా భరోసా చేయడం జరిగింది. చీఫ్ అడ్ని కూడా ఇందాకనే నోటీస్ రిలీజ్ చేశాడు. సో ఓన్లీ క్లాసెస్ ఉండవు, మీరు యథావిధిగా కరెంటు అన్ని ఉంచి ఫుడ్ పెడదాం అని చెప్పేసి. ఓకే, అంటే ఇవాళ కూడా చూసుకుంటే మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటల వరకు కూడా కరెంటు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి. ఇక్కడ మధ్యాహ్నం నుంచి 3 గంటలు ఏం లేదు, మార్నింగ్ అంతా ఉంది. కాకపోతే ఒక మెయిన్ లంచ్ టైంలో 1 అవర్ ఏమో అక్కడ ట్రాన్స్ఫర్ ఏమో కాలిపోయింది, దానికి ఎవరు ఏం చేయలేదు. ఆ ట్రాన్స్ఫరం కాకపోతే మళ్ళీ ఏమంటే 10 మినిట్స్ వెయిట్ చేసేది. ఓకే, అంతే. హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది? హాస్టల్ వసూలు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పవర్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది? హాస్టల్ అయినా అన్ని బాగానే ఉన్నాయి కదా. వసూలు చెప్పాలంటే పెద్ద నోటీస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కరెంట్ అంటే కామన్ వస్తుంటుంది పోతుంటుంది, ఇక్కడ కాకపోతే మన ఇంటికాడైనా కట్ అవుతుంటుంది. ఇంత పెద్ద క్యాంపస్లో కట్ కాకుండా ఎటువంటి ఏదో చెట్లు ఇరిగి పడితే కామన్ అంతా బాగానే నడుస్తుంది. హాస్టల్ ఫుడ్ అయినా ఏదైనా ఫుడ్ అయినా మేము లొల్లి చేస్తాం, కాకపోతే జరగకపోతే మేమే అడుగుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతారు. ఓకే, నో డౌట్, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు యూనివర్సిటీలో మార్పులు కానీ అభివృద్ధి అయితే ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చినాక వీసీ రెస్పాండ్ అవుతుంది ఫస్ట్, మాకు అది సేఫ్ అయింది. ఇంతకుముందు ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు వీసీ కనీసం గేట్ కాడికి పోతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంత ముందుకు ఏమైనా వీడియోలు చూడండి, ఆ వీసీ గేట్ మీద ఇట్లా కంచె ఉంటుంది, ముళ్ళ కంచె. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారో ఆ కంచె తీసేసింది, పోతానికి పర్మిషన్ ఇస్తుండ్రు. ఒకప్పుడు డేక గట్ట డేకలే, ఇదే ఆ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ప్రతిసారి అల్ల తీసపోయేది. ఆ బందోబస్తు ఉన్న వాళ్ళు గట్ట బలగాలు ఉండే, వాళ్ళు ఉరు కదా సెక్యూరిటీ, వాళ్ళతో నెట్టించేది. చాలా బెటర్ గా ఉంది. ఇంకా ఆయన ఆలోచించి ముందు ఆలోచించి హాస్టల్ ఆర్డర్ని పట్టించుకుంటే మేము కూడా ఇంకా
ఎక్స్పాండ్ అవుతాం, ఆయన గెలిపించుకుంటాం, మంచిగానే ఉంటది. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీరు ఎలాంటి సదుపాయాలు అవకాశాలు కోరుకుంటున్నారు యూనివర్సిటీ లో మార్పుల గురించి? యూనివర్సిటీలో మార్పులు అంటే బ్రదర్, అసలుకి ఉన్న ఇప్పుడు క్యాంపస్ లో ఉన్న సిచ్యువేషన్ లా ప్రొఫెసర్లు అసలు లేరు. ఒక సబ్జెక్ట్ మా డిపార్ట్మెంట్ ఎంత మంది ఐదుగురు ఆరుగురు అంతే, అందరూ కాంట్రాక్ట్ మీద గెస్ట్ ఫ్యాకల్టీ మీద తీసుకుంటారు. ఫస్ట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయము, నేను ఇదే డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తే బెటర్, అందరి క్లాసులు ఉంటాయి చెప్తారు కదా. కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మాకు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి 15,000 ఎక్స్ట్రా ఫీ తీసుకుంటారు. ఎందుకని మేము అడిగితే, మీరు మరి మీ దాంట్లో ప్రొఫెసర్ లేరు, రిక్రూట్మెంట్ చేసుకోవాలి మేము, మరి వాళ్ళకి డబ్బులు ఇస్తారని ఒకరిని అడుగుతుంది తెలుసా మా ప్రిన్సిపల్? ఓకే ఓకే, అంటే వసతిలో ఫుడ్ ఫ్యాకల్టీ కాకుండా ఇది ఫ్యాకల్టీ విషయానికి వచ్చేస్తే అన్ని కూడా ఫ్రీ అని చెప్పేసి యూనివర్సిటీలో వినిపిస్తాను. ఫ్రీ అని చెప్తారు, నాకు చెప్పేటప్పుడు ఫ్రీ అంటారు. ఫుడ్కు మేమే కట్టుకుంటాం ఇక్కడ, ఆయన ఫ్రీ ఇచ్చేది ఏమీ లేదు, క్యాంపస్ అని పేరే. ఫుడ్ తిన్న ప్రతి రూపాయి మేమే కట్టుకోవాలి ఎక్కడైనా. అదే సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే 15,000 కట్టుకోవాలి, 30,000 ఉంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, మాకు 15,000 ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి, మేమే కట్టుకుంటున్నాం వాళ్ళు. స్కాలర్షిప్ వస్తే 21,000 వస్తుంది అంతే ఇక. థ్యాంక్ యూ భయ్యా. హలో సార్. హలో. సరే, మీరు యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు కదండి, యూనివర్సిటీలో నిజంగానే పవర్ ప్రాబ్లం మరియు వాటర్ ప్రాబ్లం ఉందా? పవర్ ప్రాబ్లం అనేది ఇంకా ఏమి తెలియదండి. పవర్ ప్రాబ్లము ఊర్లలో మాత్రం పవర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ యూనివర్సిటీలో అయితే ఏమి పెద్దగా కనబడతలేదు. వాటర్ కూడా బాగానే వస్తున్నాయి, తర్వాత ఇండ్లల్లో కూడా కరెంటు బాగానే ఉంటుంది. ఏదో టైంలో పోతుంది, ఏదైనా సమస్యల వల్ల పోతుంది. ఇప్పుడైతే ఇంకా పవర్ ప్రాబ్లం ఏమి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. అంటే నిన్న చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఈ టైంలో స్టూడెంట్స్కు కంపల్సరీ ప్రతి సంవత్సరం సెలవులు ఇస్తారు కదండి, ఆ సెలవులలో సెలవు ఇచ్చారు కాబట్టి అటు పోయారేమో. కానీ పవర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. బహుశా మరి ఈ ఇంకా క్లారిటీ అయితే తెలియదు మనకు, కొద్ది ఇంకా కొద్ది టైం పడుతుంది, 2-3 రోజులు అయితే కానీ క్లారిటీ వస్తుంది. నేను చూసుకున్నట్లయితే చీఫ్ వార్డెన్ గారు అయితే ఈ ఇష్యూ మీద అయితే ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అయితే యూనివర్సిటీ మరియు హాస్టల్స్ అయితే బంద్ పెట్టారు. సో బంద్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమన్నట్టు చూసుకుంటే వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే ప్రధానంగా ఉందని చెప్పేసి ఆ విషయం పైన ఆయన హాలిడేస్ అయితే ప్రకటించడం జరిగింది. దీని పట్ల మీరు ఏమంటారు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి మీకు, హాలిడేస్ కంపల్సరీ మే జూన్ హాలిడేస్ ఉంటాయి యూనివర్సిటీ పిల్లలకు, ప్రతి సంవత్సరం ఉంటే అలాగనే. కాకపోతే ఏంటంటే మరి అతను ఎందుకన్నాడో తెలియదు, కానీ హాలిడేస్ అయితే ఉంటాయి పిల్లలకు, దానివల్ల సెలవులు ప్రకటించి ఉండొచ్చు. వాటర్ మాత్రం ఏం ప్రాబ్లం అయితే లేదు, వాటర్ కరెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే సరే, ఈ ఇయర్ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ లేదా అంతకు ముందు సంవత్సరం అసలు ఎలా ఉండేదండి? లేదండి, బాగానే ఉండేది, వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని బాగానే ఉండేది. గత ప్రభుత్వం కూడా బాగానే కరెంట్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, ఏమి ఇబ్బందులు ఏం లేవు. ఇప్పుడు వచ్చింది ఈయన రేవంత్ రెడ్డి, కొత్తగా గెలిచాడు కాబట్టి ఇంకా కొద్దిగా టైం పడుతుంది మనకి ఏం తెలియాలని. అందులో వచ్చినాక మళ్ళీ ఏమంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఏం అర్థం కాకుంటుంది, కొద్దిగా టైం పడుతుంది. దాన్ని బట్టి మనము ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉందంటారు యూనివర్సిటీ కానీ? అంటే మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు కదా పక్కనే కాబట్టి, సో యూనివర్సిటీ మార్పు కానీ అభివృద్ధి కానీ ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా ఎక్కడిదక్కడ నడుస్తుంది, యథావిధిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. పాత గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే శంకుస్థాపనలు ఉన్నాయో అవన్నీ వర్క్లన్నీ నడుస్తున్నాయి. అక్కడ బిల్డింగ్, ఆడిటోరియం, అడ్మిన్ బిల్డింగ్ అవన్నీ స్టార్ట్ అయినాయి, యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు, అవన్నీ డెవలప్మెంట్ అయితే ఏం ఆగట్లేదు, యథావిధిగా నడుస్తున్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే నిన్న పెద్ద ఇష్యూ అయితే జరిగింది, సో కేసీఆర్ గారు కూడా మాటలు ప్రభుత్వం పనులు ఏం జరగట్లేదు, ఓయూల క్యాంపస్ లో అయితే విద్యార్థులను అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో దాని పట్ల మీకేమన్నా? అది ఒకసారి విద్యార్థులను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మేము స్థానిక ప్రజలం కాబట్టి అది అంత క్లారిటీ మాకు తెలియదు. మీరు ఒకసారి విద్యార్థి సంఘాల నాయకులను అడిగి తెలుసుకుంటే వాళ్ళు క్లారిటీ ఇస్తారు. గత 24 గంటల్లో సోషల్ మీడియాలో కానీ టెలివిజన్ లో కానీ పేపర్ లో కానీ ఎక్కడ చూసినా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పవర్ లేదు, వాటర్ లేవని చెప్పేసి మన ప్రతిపక్ష నాయకులు మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు చెప్పిన వివరాలు ఏంటంటే, సో ప్రతి ఇయర్ కూడా మాకు ప్రతి ఇయర్ కూడా మే నెలలో అయితే
సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు. ఆ విషయం దృష్టిలోనే ఈసారి కూడా మే నెలలో అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సో యూనివర్సిటీలో కానీ హాస్టల్లో కానీ మాకు ఎటువంటి సమస్యలు అయితే లేవు. అన్నీ కూడా పుకార్లే, రాజకీయంగా వాళ్ళైతే వాడుకోవడానికే ఈ తప్పుడు వార్తలు అయితే చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు కూడా ఇక్కడ చెప్తున్నారు. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకైతే మంచి సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత అన్ని విషయాల్లోనే బాగున్నాయి, తర్వాత ఒక్క ఫ్యాకల్టీ విషయంలోనే సమస్యలు ఉన్నాయి తప్ప కాలేజీలో కానీ హాస్టల్లో కానీ ఏ విధమైన సమస్యలు అయితే లేవు. యూనివర్సిటీలో అయితే పరిస్థితి మంచిగానే ఉందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you.